ఇక సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనాయా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏమిటి? సూపర్ సిక్స్ అంటే ఏమిటి నాకు గుర్తులేదే. సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇవాళ రాష్ట్రంలో అని ఇవాళ అంటా ఉన్నాను. ఇవాళ నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతాను, ఎన్నికలప్పుడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటి? ఎన్నికలప్పుడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి? పిల్లాడు కనపడితే చాలు ఇంట్లో నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది అని అంటే ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మనో వారి పెద్దమ్మనో బయటకు వచ్చింది అని అంటే నీకు ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ పైచిలుకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు. ఇంట్లో నుంచి 50 ఏళ్ళు పైచిలుకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు. జగనన్న చేయూత కింద ఇచ్చింది కేవలం 18,000. చంద్రన్న వస్తున్నాడు మీకు సంవత్సరానికి 48,000 ఇస్తాడు. ఇదే చేద్దామని పెద్ద చంద్రబాబు నాయుడు. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు. చంద్రన్న వస్తున్నాడు నీకు 43,000 సంతోషమా నీకు అని అనేవాడు. ఇంట్లో నుంచి కండువా వేసుకొని రైతు బయటకు వస్తే నీకు 20,000 సంతోషమా. అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు, ఇంటింటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు, మోసం చేస్తా ఉన్నావు, మోసంలో నుంచి కోపం పుడతా ఉంది, ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి ప్రజల తరపున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు, ఎంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను మీరు వాడుకుంటా ఉన్నారు, ఇవన్నీ గమనించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా గట్టిగా చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు ఒప్పుకోండి, ప్రజలను క్షమాపణ అడగండి, అడిగి ప్రజలకు చేతనైన మంచి చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా. ఇలా చేయకపోతే మీ పుట్టగతులు ఉండవు, వేగంగా మీ పాపాలన్నీ పండుతా ఉన్నాయి, శిశుపాలన పాపాల మాదిరిగా మీ పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి. మీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితిలోకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భార్య కూడా నాతో పాటు వచ్చింది కాబట్టి ఆ తర్వాత టాపిక్ పిల్లలు చదువుతూ ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమస్యల మీద దాని మీద మాట్లాడటం జరిగింది కానీ నాకు ఇది కట్టలేదు. వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, రాక్షస పాలన జరుగుతూ ఉంది, వాళ్ళు ఏం చేసినా పైన దేవుడు ఉన్నాడు, దేవుడే మొట్టికాయలు వేస్తాడు.